అసలు స్త్రీలు పురుషులు అన్న విచక్షణ లేకుండా అంత శ్రమదానం చేశారు. నేను ఇప్పటికీ మరిచిపోలేని సంఘటన ఏమిటంటే, ఒకనొకప్పుడు ఈ గోశాల కడుతున్నప్పుడు పని చేయడం కోసమని పెద్ద పెద్ద రాళ్ళు అడ్డొస్తే ఆ రాళ్ళన్నీ కూడా దూరంగా పడేయవలసి వచ్చింది. అలా పడేయకపోతే పని జరగదు. అప్పుడు స్త్రీలు పురుషులు అందరూ పెద్ద బారు కింద, చీమల బారు కింద నిలబడి ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళ చేతుల్లోకి ఆ రాళ్ళన్నీ అందుకుంటూ బయటకి పోసేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళా కార్యకర్తల యొక్క చేతులు చూస్తే బొబ్బలెక్కిపోయి నెత్తులు చిమ్మి ఉన్నాయి. నిజంగా వాళ్ళు పడ్డ కష్టం వర్ణనాతీతం. నిజానికి వాళ్ళు చేసినటువంటి శ్రమదానానికి వాళ్ళ 7 తరాలు తరించి ఉంటాయి. అంత కష్టపడి నిర్మాణం చేసుకున్నటువంటి గోశాల, ఇటువంటి గోశాల నిజానికి ఒక్క గోశాలతోటే ప్రారంభమైంది. కేవలం గోసంరక్షణ మాత్రమే కాకుండా దానితో పాటుగా వైదికమైన కార్యక్రమాల నిర్వహణ, రోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, రామాయణ భారత భాగవతాది గ్రంథముల యొక్క పారాయణం, అవకాశం ఉన్నప్పుడల్లా వాటి మీద ప్రవచనం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే సమాజ వికసనానికి పనికొచ్చేటటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ గోశాలలో జరిగాయి. ఒకప్పుడు నిరుపేదలైనటువంటి గర్భిణీ స్త్రీలని తీసుకొచ్చి వాళ్ళు ఒక 3 నెలల పాటు తినడానికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి వేదాశీర్వచనం చేయించి స్థానికంగా ఉన్నటువంటి ఒక వైద్యశాల వైద్యుడు ముందుకొచ్చి వాళ్ళకి పురుడు పూర్తయి బిడ్డ కలిగి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయే వరకు వైద్య సేవలు అందించడానికి ముందుకొచ్చి నిజంగానే అట్లాగే ఆయన వైద్య సేవలు అందించారు. తరువాత ఇదే గోశాలలోకి నేను వస్తున్నప్పుడు ఎందరో తల్లులు బిడ్డల్ని ఎత్తుకొని గుమ్మం దగ్గర నిలబడి మీరే పేరు పెట్టండి అని అడిగితే వాళ్ళందరికీ నేను పేర్లు పెట్టడం జరిగింది. అట్లాగే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు స్థానికంగా ఉన్నటువంటి ఆశ్రమానికి మనం వెళ్ళి వాళ్ళకి ఏదో బిస్కెట్లు, రొట్టెలు, బట్టలు ఇవ్వడం మంచిదే. వాళ్ళు కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమ ఒక్కరోజైనా చవి చూపించాలని, ఆ పిల్లల్ని, మన బిడ్డల్ని ఎలా చూస్తామో అలా ఒకరోజు చూసి వాళ్లతో భోజనం చేసి వాళ్లతో పలహారం చేసి వాళ్లతో సినిమాకి వెళ్ళి చేశాం. ఆ రోజున నేను కూడా అట్లా ఒక పిల్లతో తల్లిదండ్రులుగా వ్యవహరించాను, నేను నా ధర్మపత్ని. ఆ అమ్మాయి ఇప్పటికీ అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉంటుంది. అది మనందరి జీవితంలో ఒక గొప్ప మధురానుభూతి. అటువంటివి సమాజ హితకరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగడానికి ఈ గోశాల వేదిక అయింది. అలాగే 3 రోజుల పాటు ఇక్కడ కొన్ని వేల మంది విద్యార్థులకి వ్యక్తిత్వ వికసన కార్యక్రమాలు నిర్వహిస్తే, మొదటి రోజు కాకినాడ పట్టణంలో ఉన్న విద్యార్థులు వస్తే, తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనేక పాఠశాలల విద్యార్థులు వస్తే ప్రాంగణమంతా క్రిక్కిరిసిపోయింది. ఆ తరువాత మనం భారతీయం అని చెప్పి భారతదేశం యొక్క గొప్పతనం, దాని సమైక్యత గురించి ఒక కార్యక్రమం చేయడం అయింది. ఒక్క గోశాలతో మొదలుపెట్టినటువంటి ఈ గోశాల ప్రాంగణం ఆ తర్వాతి కాలంలో దినదిన అభివృద్ధి చెందింది. అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏమిటంటే, ఇక్కడ గోవుల దగ్గర పని చేయడానికి జీతం పుచ్చుకొని పనిచేసేటటువంటి వాళ్ళు 3 కార్మికులు. ప్రతిరోజు తెల్లవారుజామున వస్తే రాత్రి 8:30 వరకు విడతల వారీగా కనీసంలో కనీసం 50 మంది కార్యకర్తలు, స్త్రీ పురుష భేదం లేకుండా, మొక్కలకి నీళ్లు పోయడం దగ్గర నుంచి మహాస్వామివారి మంటపంలో గురుప్రార్థనతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం గోమాతకి రాత్రి చేసేటటువంటి ఏకాంత సేవతో పూర్తవుతాయి. ఆనాడు మొదలైనటువంటి శ్రమదానం ఈనాటికి కూడా అలాగే నడుస్తోంది. ఇప్పటికీ 1 అంగుళం విడిచిపెట్టకుండా బూజులు దులిపి బ్లీచింగ్ వేసేసి గోవు డెక్క జారకుండా ఉండేటట్టుగా కడిగేసి ప్రతిరోజు 4 గోవులకు సేవ చేసి వాటికి కాళ్ళు పట్టి చక్కగా ఒళ్ళంతా కడిగి సేద తీర్చి అంత గొప్ప సేవ చేస్తుంటారు. నిజంగా గోవు గురించి ప్రసంగాలు చేసినందుకు మీలాంటి కార్యకర్తలందరూ ఇంత గొప్ప సేవ చేసేటటువంటి ప్రాంగణంలో అంతర్భాగం కావడం నేను చేసుకున్నటువంటి జన్మజన్మాంతర సుకృతం. బహుశ ఇంత గొప్ప సేవ చేసేటటువంటి స్వచ్ఛంద సేవ
ఆ సత్సంగ సభ్యులు ఉన్నటువంటి గోశాల ప్రాంగణం ఇంకొకటి ఉంటుంది అంటే ఆశ్చర్యకరమైన విషయమే. అంత గొప్ప గోశాల ప్రాంగణం. మనం ప్రారంభం చేసినప్పుడు ఏవో కొద్దిగా గోవులు ఉండేవి. నిజానికి ఆ గోవుల సంఖ్య ఇప్పుడు అనేక రెట్లు పెరిగిపోయింది. అలా పెరిగిపోవడానికి కారణం ఒక్కటే, ఇది చాలా మనందరం కూడా పరమానందంతో వినవలసినటువంటి విషయం. నిజానికి పశువైద్యులు చెప్పే విషయం ఏమిటంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గోవులు ఏ ఉన్నాయో అవి వాటి జీవితకాలాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు దాదాపు 3 సంవత్సరాల క్రితం శరీరం వదిలిపెట్టేయవలసిన గోవులు. మీరు ఇప్పటికీ అందులో ఉదాహరణ, పెద్ద గోశాలలో శారద అని ఒక ఆవు ఉంది. ఆ ఆవు మన ఇంట్లో 3 తరాల ముందు బామ్మగారు ఉంటే ఎలా ఉంటారో అలా నిలబడి ఉంటుంది. అది 4 అడుగులేస్తే ఒకసారి ఆగుతుంది. ప్రతి 4 అడుగులకి ఒకసారి ఆగి దానికి ఎంత పరిచయమో తెలియదు. మరి కార్యకర్తలందరినీ ఎంత ప్రేమతో చూస్తుందో, వెళ్ళి ముట్టుకుంటే ఎంత మురిసిపోతుందో, ఆఖరికి పడుకుని కాళ్ళు పట్టించుకోవడానికి ఇంట్లో పెద్ద బామ్మగారు లేక కాళ్ళు చాపి కాళ్ళు పట్టించుకుంటుంది. అంతంత పెద్దవైపోయినటువంటి గోవులు కూడా మన దగ్గర ఉన్నాయి అంటే, ఈ గోవుల్ని సాకడంలో, గోవుల్ని ప్రేమతో పోషించడంలో నిజంగా ఈ గోశాలలో కార్యకర్తలు చూపించేటటువంటి ప్రేమ, వాళ్ళు చూపించేటటువంటి భక్తి కారణం. నేనైతే ఒక మాట చెప్తాను, బహుశ ఈ గోశాలలో పుట్టి ఈ గోశాలలో పెరిగి ఈ గోశాలలోనే శరీరం విడిచిపెట్టేసినటువంటి గోవులు ఒంటి మీద దెబ్బతిండం అంటే ఏమిటో తెలియకుండానే శరీరాన్ని వదిలిపెట్టేసాయి. అంటే ఎంత ప్రేమతో వాటిని సాకామో, ఎంత ప్రేమతో పోషించామో మీకు తెలుసు. ఒక్కొక్కసారి గోవు శరీరత్యాగం చేస్తుంటే, ఆ మధ్య మన అందరం అరటి తోటలో సేవ చేస్తుంటే ఒక గోవు ప్రాణోత్క్రమణం అవుతుంది. అప్పటికే అది బాగా వృద్ధురాలైపోయింది. అది కాళ్ళు చాపి ప్రాణోత్క్రమణానికి సిద్ధపడుతుంటే మనం తీసుకురాగలిగిన వైద్యుల్ని తీసుకొచ్చి వైద్య సేవ చేయిస్తూ మనందరం చుట్టూ కూర్చుని గోవిందనామం చెప్తుండగా మన సాధ్యమైనంత వరకు దానికి ప్రేమతో తినిపిస్తూ దానికి ఒళ్ళు నిమురుతుంటే అత్యంత ప్రేమతో చూస్తుండగా గుడ్లు తిరుగుడు పడుతూ మెడవాల్చి ఆఖరి శ్వాస తీసినటువంటి ఆ గోవు పొందిన సంతోషం నాకు ఇప్పటికీ మనసులో ఎప్పటికీ నిలబడిపోతుంది. అంత ప్రేమతో గోసేవ చెయ్యగలిగాము అంటే, అంత గొప్పగా గోసేవ జరుగుతోంది అంటే అది నా గొప్ప కాదు. చాలామంది తెలియక చాగంటి కోటేశ్వరరావు గారి గోశాల అని చెప్తుంటారు. ఇది నా గోశాల కానీ కాదు. నిజానికి ఈ గోశాలని నిర్వహించేటటువంటిది ఒక ధర్మకర్తల మండలి. వాళ్ళ సేవాభావం, వాళ్ళ అంకితభావం వల్ల, కార్యకర్తల యొక్క సుహృద్భావం వల్ల, వాళ్ళ భక్తి వల్ల ఇంత గొప్పగా నడుస్తోంది. వాళ్ళ మర్యాద అంతా ఎక్కడుంది అంటే, గురువుగారు చెప్పినటువంటి ప్రవచనాల వల్ల స్ఫూర్తి పొంది మనం ఈ గోశాలని స్థాపించి నిర్వహిస్తున్నామన్న భక్తిని ఇప్పటికీ ప్రకటిస్తూ, ఏ కార్యక్రమం జరిగినా నాకు చెప్పకుండా చెయ్యరు, ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నాది సాధారణంగా మార్గదర్శనం జరిగేటటువంటి విధానంలో ఉంటుంది తప్ప, నిజానికి ఈ గోశాల నిర్వహణ కానీ ఈ గోశాల కానీ నావి కావు. ఒక ధర్మకర్తల మండలి నిర్వహిస్తోంది దీన్ని. ఇంత గొప్ప గోశాల ప్రాంగణం ఇలా నిర్వహింపబడుతుండగా దీనికి మనం సంతోషించవలసినటువంటి వేరొక పార్శ్వం ఏమిటి అంటే, గోవుల సంఖ్య దినదినాభివృద్ధి చెందింది. ఒక్క గోశాలతో మొదలుపెట్టిన వాళ్ళం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎద్దుల కోసమని ఒక ప్రాంగణం కట్టాం. ఇక్కడ ఉన్న ఎద్దుల్ని చూసి ముచ్చట పడిపోయి ఆఖరికి ప్రభుత్వ శాఖల వాళ్ళు కూడా 100,000 రూపాయలు ఇస్తామా, ఎద్దుల్ని ఇస్తారా అంటే మనం ఇవ్వలేదు, మనమే పోషించాం. మనం ఇచ్చింది ఎవరికి ఇచ్చామంటే, శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి గారు వచ్చి ఇంత గొప్ప ఎద్దు, ఇటువంటి ఎద్దుల్లో మాకొక్క ఎద్దునిస్తే పొద్దున్నే సుప్రభాత సేవ జరగగానే పార్వతీ పరమేశ్వరుల వెంట నడవడానికి మాకు కావాలి అంటే శ్రీశైల దేవస్థానానికి ఇచ్చాం. అటువంటి దేవస్థాన ప్రాంగణాలకు ఇచ్చాం తప్ప ఒక్క ఆవు కానీ, ఒక్క ఎద్దు కానీ, ఒక్క దూడ కానీ మనకి బరువు అని వదిలించుకునే ప్రయత్నం మనం ఎన్నడూ చేయలేదు. అంత చిత్తశుద్ధితో పోషించాం. ఆ కారణం చేత మొదటి గోశాల తర్వాత 2వ గోశాలగా మారింది. 2 గోశాలలు నిర్మాణం అయ్యాయి.
ఆ తర్వాత గోవులకు ధారాళమైనటువంటి గాలి వెలుతురు తగులుతుండగా అవి పరమ సంతోషించాలని అవి తేలికగా నడిచి మేడ మీదకి వెళ్ళిపోవడానికి వీలైనటువంటి వంతెన నిర్మాణం చేసి మేడ మీద గోశాల నిర్మాణం చేసి ఒక అపూర్వమైనటువంటి రీతిలో దాన్ని మనం నిర్వహణ చేస్తున్నాం. ఆ తర్వాత ఇంకా గోవులు పట్టక మళ్ళీ వేరొక గోశాలని నిర్మాణం చేసి కంచి కామకోటి పీఠాధిపత్యంలో ప్రస్తుత పీఠాధిపతులు అప్పుడు ఉప పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి యొక్క దివ్యహస్తముల మీదుగా దానిని ప్రారంభించడం జరిగింది. అట్లా ఇప్పటికి 4 గోశాలలు ఏర్పడ్డాయి. ఇవి కాక ఈ మధ్యకాలంలో తులాభారం దగ్గర కదంబ వృక్షాల దగ్గర కొన్ని గోవులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆవుల సంఖ్య పెరిగిపోతే అవి పరమ ప్రశాంతంగా ఆ దూడకి జన్మనివ్వాలి అని 2 ప్రసూతి కేంద్రాలను ఏర్పాటు చేసి ఈగ కానీ దోమ కానీ కుక్క కానీ లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా అది పరమ ప్రశాంతంగా జన్మనివ్వడానికి వీలుగా ఆ కేంద్రాలని నిర్వహించడం జరుగుతోంది. ప్రతిరోజు వైద్యులు వచ్చి ఆవులన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉంటారు. దానితో పాటుగా ఈ మధ్య కాలంలో ఇంత గొప్పగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ గోశాల ప్రాంగణాన్ని చూడాలి అన్న ఉద్దేశ్యంతో ఎందరో సందర్శకులు వస్తున్నారు. వీటితో పాటుగా మనం ఊహించినటువంటి రీతిలో కొన్ని సమస్యలు కూడా బయలుదేరి అయితే సమస్య అనేటటువంటిది ఉంటుంది. ఇంతకాలం నుంచి ఇంత కష్టపడి ఇన్ని గోవుల్ని ఇంత తృప్తికరంగా పోషించినటువంటి మనం ఆ సమస్యని ఎదుర్కోవడం కానీ అధిగమించడం కానీ కష్టమవుతుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకని అంటే గోవులలో కొన్ని గోవులు మహావృద్ధులైపోయి ఉన్నాయి. అవి అంత పెద్దవైపోయిన కారణం చేత సహజంగా వాటికి రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది. తగ్గిపోయిన కారణం చేత వాటిని ఎంత జాగ్రత్తగా కన్న తల్లిని చూసుకున్నట్టు చూసుకుంటున్నప్పటికీ కూడా వాటికి అప్పుడప్పుడు వ్యాధులు సంక్రమిస్తాయి. వెంటనే వైద్యులు వచ్చి చూస్తున్నారు. ఆ కారణం చేత అంత పెద్దవైపోయినా కూడా గోవులు అలాగే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే నేను ఆ శారదకి బంగారు రసనతో స్నానం చేయించాను. 4 తరాలు ఏమిటి, ఇప్పటికి ఎన్ని తరాలు చూసేసిందో, ఎంత పెద్దదైపోయిందో. మన ఇంట్లో ఉంటే తాతగారికి బామ్మగారికి చేయించమని గోపూజ చేస్తున్నప్పుడు దానికి బంగారు రజనతో స్నానం చేయించాం. అన్ని ఈతలు ఈనింది, అన్ని దూడలకి జన్మనిచ్చింది. గోశాలలో అందరికన్నా పెద్ద గోవు ఆ గోవి. దాన్ని చూస్తే నాకు ఎంత ముచ్చటగా ఉంటుందో, అంత పెద్ద గోవు. అటువంటివి ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అలాగే వెంకన్న బాబు అన్న పేరుతో ఒక ఎద్దు, చాలా పెద్ద ఎద్దు. దాని మూపురమే బృహదీశ్వరలింగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పటికీ కూడా అది అంతే టీవీగా అలా నిలబడి ఉంటుంది. ఎంత పెద్దదైపోయింది అంటే అది ఇప్పుడు గబగబా నడవడం కష్టం అవుతుంది. ఒకనాడు రాచ టీవీతో తోక ఎత్తి పెరిగెత్తినటువంటి ఎద్దు ఇప్పటికీ అంత బలిష్టంగానూ ఉన్న నడవలేకపోతుంది. అంటే మీ అందరి ప్రేమ కారణం చేత, మీ అందరూ అంత భక్తితో చూసిన కారణం చేత అంతంత పెద్దవైపోయిన గోవులు ఉన్నాయి. ఇప్పుడు మనకి వైద్యులు చెప్తున్న మాట ఏమిటంటే వాటికి కొంచెం తొందరగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అవి గోశాలలో ఉన్న మిగిలినటువంటి ఆవులకు అంటుకు ఉంటే ఎక్కువ ద్రవ్యం వైద్యానికి వెచ్చించవలసి ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలి అంటే ఆ ఆవుని కట్టుకొయ్యకుంచినా కష్టమే. దాన్ని బయటికి వదిలిపెడితే అది చురుకుగా నడవలేదు కాబట్టి ఏ కుక్క వెంట పడినా ఇంకొక ఆవు పరిగెడుతూ వచ్చి దాన్ని గుద్దినా కింద పడిపోతుంది. కాబట్టి కొంత స్థలంలో దాన్ని స్వేచ్ఛగా వదిలిపెడితే అది తిరగగలిగినది తిరుగుతూ ఉంటుంది. అక్కడ గోగ్రాసం కొన్ని నీళ్లు ఉంచితే ఇంత పెద్దవైపోయినటువంటి గోవులు హాయిగా నడవగలిగినంతసేపు నడవడం తినడం పడుకోవడం చేస్తుంటాయి. అందులోకి వెళ్ళి వాటిని చూసినప్పుడు మన ఇంట్లోనే బాగా పెద్ద వయసు వచ్చేసినటువంటి ముత్తాత గారు బామ్మగారు ఉంటే వాళ్ళని పొద్దున్నే వెళ్ళి చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో అంత సంతోషం కలుగుతుంది. 2, వచ్చేటటువంటి సందర్శకుల యొక్క వాహనాలు నిలబెట్టడానికి కావలసినటువంటి వసతి తగ్గిపోయింది. ఎందుకనంటే ఒకప్పుడు మనం గోశాల పెట్టినప్పుడు పరిమిత ప్రాంగణం సరిపోతుంది అనుకుని ప్రారంభం చేశాం.
ఇంత తొందరగా ఇది దినదిన ప్రవర్ధమానం అవుతుంది, ఇంత గొప్ప స్థాయికి వస్తుందని బహుశా మనలో ఎవ్వరం కూడా ఊహించలేదు. ఆ పైన ఇక్కడ జరిగేటటువంటి ప్రవచనాలు, సమాజ వికసన కార్యక్రమాలు, సమాజ హితకరమైన కార్యక్రమాలు వీటిని చూసి ఎంతో సంతోషించి ఇక్కడవి నిర్వహించడానికి తగిన ప్రాంగణం లేదని, ప్రతికూల వాతావరణంలో నిర్వహించలేకపోతున్నామని ప్రోత్సహించడం కోసం ఎప్పుడూ దేశభక్తితోటి దేశ ప్రజల యొక్క హితానికి ముందుండేటటువంటి లక్షణం సహజంగా పుట్టుకతోనే పొందినటువంటి మాన్యులు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు ఈ వసంత మంటపాన్ని నిర్మించడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు దీనితో పాటుగా మనకి మూడవ సమస్య ఏది ఏర్పడింది అంటే గోవుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోతున్నటువంటి గోవులన్నిటికీ కూడా మనం దాణా అందించాలి. ప్రతిరోజు ఆహారం సమకూర్చాలి అంటే ప్రత్యేకించి కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత పుష్యమాసం సమయంలో కోతలవుతాయి. అప్పుడు వచ్చేటటువంటి గడ్డి ఏది ఉందో దాన్ని చాలా హితవుగా తింటాయి ఆవులు. అందుకని ఒక సంవత్సరానికి సరిపడ గో గ్రాసాన్ని, అంత గడ్డిని, దాదాపుగా ఒక 50-60 ట్రాక్టర్ల గడ్డి మనం సమకూర్చవలసి వస్తుంది. గత సంవత్సరం ఈ గోశాల నిర్వహింపబడుతున్నటువంటి తీరు చూసి ఎంతో సంతోషించినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో రైతులు అనేక మంది మేం గడ్డిస్తామని చెప్పి గడ్డిని దానంగా ఇచ్చారు. కానీ మనకేమైపోయింది అంటే ఆ గడ్డిని మనం నిలవ చేయడానికి తగినటువంటి స్థలం మనకి లేదు. ఇప్పుడు మన సత్సంగ సభ్యులైనటువంటి వర్రే మోహన్ రావు గారు, కాంతారావు గారు వాళ్ళిద్దరూ గోశాల పక్కన వాళ్ళకు ఉన్నటువంటి సొంత స్థలాన్ని మేము అక్కడ భవన నిర్మాణం చేసుకోవడం వాయిదా వేసుకుంటాం, మీరు అక్కడ గడ్డి పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన కారణం చేత మనం గడ్డిని పెట్టుకోగలుగుతున్నాం. ఇలా మనకి రోజు రోజుకి కూడా అనేకమైనటువంటి సమస్యలు ఈ గోవుల యొక్క సంఖ్య పెరిగిపోతున్నటువంటి కారణం చేత ఏర్పడుతున్నాయి. దానితో పాటుగా ప్రతిరోజు ఇన్ని ఆవులు పేడ వేసేస్తాయి. ఈ వేసేసినటువంటి పేడ అంతా కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి సమాజ హితానికి భంగకరం కాని రీతిలో ఎక్కడో ఉంచవలసి ఉంటుంది. అది మనం ఎక్కడ రైతులు వచ్చి అడిగినా సరే తీసుకు వెళ్ళమని, మీరు ఏమైనా ఇవ్వగలిగితే హుండీలో వెయ్యండి అని చెప్పి బలవంతంగా ఏదో ఇంత ఇవ్వండి అని అడగకుండా గోవు ద్వారా రైతుకి శ్రేయస్సు జరిగితే అంతకన్నా మనకి కావలసింది ఏముంది అని చెప్పి ఆవుల యొక్క పురీషాన్ని అంటే ఆ పెంటపోగునంతటినీ కూడా మనం ఇంచుమించుగా ఉచితంగానే ఇచ్చేస్తున్నాం. కానీ పెరిగిపోయినటువంటి గోవుల యొక్క సంఖ్యని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాటి యొక్క ఈ పెంటపోగునంతటినీ కూడా ఎక్కడో చాలా భద్రంగా ఉంచి సమాజానికి హితకరమైనటువంటి రీతిలో దాన్ని నిర్వహించడానికి స్థలం కావాలి. ఎటువైపు నుంచి ఆలోచించినా ఇవాళ ఏర్పడినటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే మనకి కొంత స్థలం అవసరమైంది. ఈ స్థలం ఉంటే తప్ప ఇవాళ గోశాలలో మనం ఈ ఆవులన్నింటినీ కూడా ఇప్పుడు ఎంత క్షేమకరంగా మనం పెంచుతున్నామో అంత క్షేమకరంగా, అంత సంతోషంగా పెంచడానికి అవకాశం తగ్గిపోవచ్చు రాను రాను. ఎందుకనంటే చుట్టుపక్కల భవన నిర్మాణం పెరిగిపోతుంది, ఖాళీ స్థలాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. అటువంటి సమయంలో మనం కొంత స్థలాన్ని సేకరించకపోతే రాబోయేటటువంటి కాలంలో ఈ అనుషంగికంగా ఏర్పడుతున్నటువంటి సమస్యలకి జవాబు చెప్పడం, గోశాలను నిర్వహించడం కష్టం కావచ్చు. భగవంతుని యొక్క అనుగ్రహం చేత, ఏ గురువుల యొక్క పాదాలని నమ్మి మనం ఈ గోశాలలో ప్రతిరోజు కార్యక్రమాలు వారికి నమస్కరించిన తర్వాత మొదలు పెడతామో, అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహ విశేషం చేత ఏ సమస్య లేకుండా ఈ గోశాల దినదిన ప్రవర్ధమానమై అనేక గోశాలలకు మార్గదర్శనం చేయగలిగిన స్థితిలో నిర్వహింపబడాలి. మీకందరికీ తెలుసు, నేను మీ అందరి పనుపున మాట్లాడగలనని కూర్చోబెట్టారు తప్ప నిజానికి మీకు నేను చెప్పక్కర్లేదు. ఈ గోశాలకు వచ్చి చూసి ఇక్కడి నుంచి ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుని ఎన్నో చోట్ల గోశాలను నిర్మాణం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులు కూడా
ఆ కాలంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫోటోలు ఇక్కడ వీడియోలు తీసుకుని దీన్నే ఆదర్శంగా తీసుకుని గోశాల నిర్మించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇవాళ ఆంధ్రదేశంలో అనేక ప్రాంతాలలో వచ్చినటువంటి గోశాలలన్నీ కూడా కాకినాడలో మనం నిర్వహిస్తున్నటువంటి గోశాలకి నమూనాలు. ఈ గోశాల ప్రాంగణాన్ని ఆధారం చేసుకుని సనాతన ధర్మ సంస్కృతి వికసనానికి మానవీయ విలువలకి మానవత్వానికి సేవా కార్యక్రమాలకి దేశభక్తి కార్యక్రమాలకి పట్టాభిషేకం చేశాం. సంకుచిత తత్వంతో ప్రవర్తించడం కానీ నిష్కారణమైనటువంటి రాజకీయాలకి ఒక్క క్షణమైన చోటు ఇవ్వడం కానీ ఎన్నడూ ఈ పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో చేయలేదు. లోపలికి వచ్చేటటువంటి ప్రతి కార్యకర్త కూడా తమలో ఉన్నటువంటి ఏ ఇతర భావాలైనా విడిచిపెట్టేసి లోపలికి వచ్చారు. వాళ్ళు ఇతర సంస్థలకు చెందినవారు కావచ్చు, సమాజంలో వేరువేరు సంప్రదాయాలకు చెందినవారు కావచ్చు, వారు వేరువేరు రాజకీయ పక్షాలకు చెందినవారు కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు. అయినా సరే నేను పరమ సంతోషించేది ఏమిటి అంటే ఇక్కడ ఒక్కసారి ద్వారం దాటి లోపలికి వస్తే మనందరం గోమాత సేవకులం, ఆమె మనకు తల్లి. అనుశాసనిక పర్వంలో చెప్పినట్టు ఎద్దు మనకు తండ్రి. మనం సనాతన ధర్మ సంరక్షణ కోసం మానవత్వాన్ని నిలబెట్టడం కోసం సమాజ సేవ కోసం వచ్చాం తప్ప ఏ సంకుచిత భావంతో మనం ఇక్కడికి రాలేదు అన్న ఉద్దేశ్యంతో ఏ అనవసరపు సమావేశాన్ని 5 నిమిషాలు కూడా నిర్వహించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణం ఈ ప్రాంగణం. ఇటువంటి ప్రాంగణం వృద్ధిలోకి రావాలి. ఇటువంటి ప్రాంగణం వల్ల ఆంధ్రదేశం కాదు అనేక చోట్ల స్ఫూర్తి పొంది గోవులు సంరక్షింపబడాలి, విద్యార్థులకు హితవాక్యాలు అందింపబడాలి, సమాజంలో ఎందరో అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తులకి సేవ లభించాలి. నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్తే మీ అందరూ కూడా ఆనందంతో పులకాంకిత గాత్రులవుతారు. ఇక్కడే భానుగుడి సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారే నిర్వహిస్తున్నటువంటి ఒక పసిబిడ్డల యొక్క శరణాలయం ఉంది. కారణాలు ఏమైనా కావచ్చు, వాటిని నేను స్పృశించదలుచుకోలేదు. ఎక్కడో చంటి బిడ్డల్ని కనేసి ఆ చంటి బిడ్డల్ని పెట్టకుప్పల దగ్గర అక్కడ వదిలేస్తే ఆ పిల్లలందరినీ పసి కోనల్ని తీసుకొచ్చి సంరక్షిస్తుంటారు. ప్రభుత్వం మాత్రం సంక్షేమ కార్యక్రమాలకి ఎంతవరకు సాగగలదు? ప్రభుత్వం అంటే మనం కామా? మనం చెయ్యలేమా? ప్రభుత్వానికి సాయం చేయడం అంటే మనకి మనం సాయం చేసుకోవడమే. ప్రభుత్వం వారు ఇచ్చేది అక్కడ సరిపోవట్లేదు అనడం కన్నా మనం చెయ్యలేమా సహాయం అటువంటి దానికని ఈ గోశాల పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ అది కొనసాగాలి అని నా కోరిక. తెల్లవారుజామునే క్యాన్లు పట్టుకొని వస్తారు. వస్తే మనం 15 లీటర్లు అండి, ప్రతిరోజు కూడా 15 లీటర్లు పొదుగు దగ్గర ఆవు పాలు ఇచ్చేస్తాం. అటువంటి పాలు పిల్లలకి పట్టకూడదు కాబట్టి నీళ్లు కలిపితే ఇప్పటికీ ఈ గోశాల వలన అలా కని విడిచిపెట్టి వేయబడినటువంటి అనాథ శిశువులు 200 మంది పెరిగి పెద్దవాళ్ళై దత్తత తీసుకోబడి ఇవాళ ప్రపంచంలో ఎక్కడో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. చాలదా మనక తృప్తి? మనని అమ్మ నాన్న కష్టపడి కన్నందుకు మన వంతు మనం ప్రభుత్వానికి చేయగలిగిన సేవ చేస్తున్నాం. మనం ఇవ్వగలిగినటువంటి ఆవు పాలు ఇక్కడి నుంచి వెడుతున్నాయి. కేవలంగా ఏదో అవి అమ్మడం ఒక్కటే ప్రయోజనంగా ఎప్పుడూ చేయలేదు. చేసేటటువంటి కార్యక్రమం సమాజ హితానికి పనికొచ్చే కార్యక్రమాలు ఈ గోశాలని అడ్డుపెట్టి ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎన్ని చోట్ల ఎంత సేవ దీని ద్వారా అందుతోందో, అటువంటి సంస్థ యొక్క ఉనికి దెబ్బతినకూడదు, ఆ సంస్థ రక్షింపబడాలి. అందుకే ఇవాళ మనకి ఏర్పడినటువంటి పెద్ద సమస్య స్థలాన్ని సేకరించడం. నా జీవితంలో ఇప్పటి వరకు ఎన్నడూ నేను ఒక రూపాయి కాసు కోసమని చెప్పి నా అంత నేనుగా నా వాణితో సమాజాన్ని అడగడం అన్నది ఇప్పటి వరకు జరగలేదు. ఎందరో నేను ప్రవచనాలు చేసినప్పుడు రహస్యంగా తీసుకొచ్చి ఇస్తానన్నా కూడా ఒక్క రూపాయి కాసు నేను ముట్టుకోలేదు. అందున మీ అందరికీ కూడా తెలుసు, ఎందుకనంటే ఇవాళ కాదు దశాబ్దాలుగా నాతో కలిసి ఉన్నవాళ్ళు. నా ప్రవచనం ఏనాడు ప్రారంభమైందో ఆనాటి నుంచి నాతో కలిసి ఉండి నన్ను నీడలా అనుగమిస్తూ
కంటిని రెప్ప ఎలా కాసుకుంటుందో అలా కాసుకుని రక్షించేటటువంటి వ్యక్తులు నా కోసం ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళకి నా వ్యక్తిగత జీవనం తెలుసు. ఇక్కడే సభలో ఉన్నారు గోపాలకృష్ణ గారు, నానాజీ గారు, విజయ్ కుమార్ గారు, రామకృష్ణారావు గారు, వీళ్ళందరూ నా కోసం అహరహం శ్రమపడేటటువంటి వ్యక్తులు. నేను ఎన్నడూ ఎప్పుడు ఏ కాలంలోనూ కూడా ఎవ్వరిని ఒక్క రూపాయి కాసు ఇవ్వండి అని అడిగింది నా జన్మలో లేదు. ఈ గోశాలకి కూడా నేను ఎప్పుడు ఎవ్వరిని మీరు రూపాయి ఇవ్వండి అని అడగలేదు. కానీ ఈ మధ్యకాలంలో కొద్దిగా మనసులో భయం చోటు చేసుకుంది. స్థలం లేక గోవులకు కావలసిన గడ్డి ఎక్కడ పెడతాం? జనవరి వస్తే 50 ట్రాక్టర్ల గడ్డి వచ్చేస్తుంది. ఆ గడ్డిని నిల్వ చేయడం ఎలా స్థలం లేకపోతే? ఈ పెద్దవైపోతున్నటువంటి గోవుల్ని ఎక్కడ పెట్టాలి? ఆ రోజుల్లో ఇది సరిపోతుంది అనుకని పరిమితమైనటువంటి స్థలంలో గోశాల మొదలుపెట్టాము. అది ఆదర్శవంతమైన గోశాలగా ఇవాళైపోయింది. ఇటువంటి సమయంలో పెరిగిపోతున్నటువంటి ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రతిరోజు పచ్చిగడ్డి కొండం అవి ఎంత కష్టమో మీకు తెలుసు. ఇందులో చాలా సంతోషించదగ్గ విషయం ఏమిటంటే ఇక్కడ దగ్గరలో స్థలాలు కొనుక్కున్నటువంటి కొందరు పెద్దలు, అయ్యా మేము ఇప్పుడు ఇల్లు కట్టుకునేది లేదు, మీరు అంత కష్టపడి ఎందుకు పచ్చిగడ్డి కొంటారు, మీరు పచ్చిగడ్డి ఇక్కడ పెంచుకోండి అంటే మన సత్సంగంలో కార్యకర్తలే వాళ్ళందరూ కలిపి, నేను కూడా ఉన్నాను కదా, మనందరం కలిపి ఆ భూమి దున్ని పెంటపోగు మోసుకుని అదంతా కలుపు తీసి బెడ్డలేరుకుని అక్కడ విత్తనాలు వేసి గడ్డి పెంచి కోసి తెచ్చి ఆవులకు వేసి మనం పెంచుకుంటున్నాం. అది ఎవరిదో స్థలం. వారు ఎప్పుడో అప్పుడు భవన నిర్మాణం చేసుకునేటప్పుడు అయ్యా మేము భవన నిర్మాణం చేసుకుంటాం అంటారు. ఇప్పుడు గడ్డి పెట్టిన ప్రాంగణం కూడా అంతే. అటువంటి సమయంలో మనకి స్థలం అనేటటువంటిది చాలా చాలా అవసరం. అది దృష్టిలో పెట్టుకొని రిజిస్ట్రేషన్ ఖర్చుతో కలిపి దగ్గరలో ఏదో ఖరీదైనటువంటి భూముల కోసం ఏ భానుగుడి సెంటర్లోనో కొండం కాదు, ఇక్కడికే కాస్త దగ్గరలో గడ్డి అనేటటువంటిది మరీ 10 మైళ్ళ దూరంలో పెడితే రోజు ఆవులకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడికి కాస్త దగ్గరలో ఎక్కడైనా కాస్త చవకగా ఉన్నటువంటి చోట రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ బాగా కిందకి ఉంటే వర్షాకాలంలో నీరు వచ్చి నిలబడిపోతే వెళ్ళలేము. కాబట్టి ఆ స్థలాన్ని వృద్ధి చేయడానికి కూడా, అంటే గడ్డిని నిల్వ చేసి అది పాడైపోకుండా పైన షెడ్డు వేయడానికి అంతా కూడా లెక్కలు కట్టాం. ఇది చేయడంలో నిజంగా గోశాల ఆడిటర్ గారు ఆదిత్య శర్మ గారు మా అందరికీ కూడా మార్గదర్శకులు, గొప్ప దేశభక్తి తత్పరులు. వారు నిజంగా దేశభక్తితో చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. ఆ దంపతులు, ఆ కొడుకు ఇప్పటికి వ్యక్తిగత ధనాన్ని ఎంతమంది పిల్లల కోసం, ఎన్ని దేశ సేవా కార్యక్రమాల కోసం, దేశభక్తి కోసం ఎంత ఖర్చు పెట్టేశారో, ఈ గోశాల పెట్టిన దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఆయన ఆడిట్ కోసం తీసుకోలేదు. కనీసం ఆడిట్ చేయించడానికి వెళ్ళేటప్పుడు ఆయన మీరు కారు ఇవ్వండి అని కూడా అడగలేదు. ఆయన సొంత కారులో పెడతారు. ఇప్పటికీ పాలక మండలి సమావేశానికి మనకి మార్గదర్శనం చేయించడానికి ఆయన సొంత కారులోనే వస్తారు. మన అదృష్టం ఏమిటంటే పాలక మండలి సభ్యులు, సత్సంగ సభ్యులు కూడా అందరూ అటువంటి సేవా తత్పరులు. ఆయన యొక్క నాయకత్వంలో పాలక మండలి అంతా కూర్చుని బాగా దీని గురించి ఆలోచన చేశారు. చేస్తే దగ్గరలో చవకగా ఉన్నటువంటి భూమిని తీసుకుని వృద్ధి చేసి దాని మీద ఆచ్ఛాదన మంటపం నిర్మించి గోగ్రాసాన్ని నిల్వ చేసుకోవడం, బాగా పెద్దవైపోయినటువంటి గోమాతలు పరమ సంతోషంగా తమంత తాముగా శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము వాటిని కాపాడి శరీరం పడిపోయిన తరువాత కూడా ఎక్కడికో తీసుకెళ్ళి కళేబరం పడేయడం కాకుండా వాటిని భూస్థాపితం చేసి యావత్ ప్రపంచంలో కర్మభూమి, యజ్ఞభూమి, జ్ఞానభూమి అయినటువంటి భారతదేశంలో సనాతన ధర్మంలో పుట్టినందుకు సనాతన ధర్మానికి ప్రాణప్రదమై మాతర సర్వభూతానాం గావసర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షతానిత్యం గావత్కార్య కార్యాః ప్రదక్షిణాః అంటారు. సమస్త శుభములకు ఆలవాలం గోవు, సమస్త మంగళములకు ప్రాతిపదిక గోవు. అటువంటి గోవు కనపడితే ప్రదక్షిణం చెయ్యండి అంటుంది వేదం. అటువంటి గోవు ఆఖరి శ్వాస కూడా పరమప్రశాంతంగా విడిచిపెట్టడం కోసం మన సాధ్యమైనంత వరకు
భూదానాన్ని స్వీకరిద్దాము అని చెప్పి పాలక మండలి వారందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ ఏకగ్రీవ తీర్మానం చేసినప్పుడు ఏదో ఒకటి అసలు వాళ్ళకి మార్గదర్శనం చేయడానికి అవకాశం ఉండాలి కదా అని తక్కువలో తక్కువ ఉన్నటువంటి భూమిని మనం కానీ కొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దాన్ని వృద్ధి చేస్తే ఒక గజానికి ఎంత పడుతుంది అని పరిశీలన చేస్తే ఒక గజానికి 20,000 రూపాయలు పడుతుంది. అయితే ఇందులో విశేషం ఏమిటి అంటే ఒక్క రూపాయి కూడా 20,000 ఇవ్వగలిగితే మీరు మీ పేరు మీద ఇవ్వచ్చు, మీ తల్లిదండ్రుల పేరు మీద ఇవ్వచ్చు, శరీరం వదిలిపెట్టేసినటువంటి పెద్దల పేరు మీద ఇవ్వచ్చు. అత్యంత భక్తితో గోవు కోసం అహరహం శ్రమించినటువంటి ఏ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ప్రీత్యర్థం ఇవ్వచ్చు. అట్లా తీసుకున్నటువంటి భూదానాన్నంతటినీ కూడా గో సంరక్షణం కోసం గోశాలకే వినియోగింపబడుతుంది. రసీదులన్నీ కూడా గోశాలవే ఇస్తారు. ఇందులో ఒక్క నయా పైసా కూడా ఇతర కార్యాల కోసం వెచ్చించడానికి వీలు లేకుండా దీన్ని కేవలం గోశాల కొరకు భూదాన స్వీకరణ నిధి అన్న పేరుతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఇవ్వగలిగితే ఒక గజం మీ పేరు మీదే రిజిస్టర్ అయిపోతుంది. అంతకన్నా తక్కువ ఇచ్చిన ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుడికో మాల. అందుకని ఈ కార్యక్రమాన్ని ఇవాళ అత్యవసరంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకనాడు గోశాల ప్రారంభోత్సవ సమయంలో విశాఖపట్టణం నుంచి, చిత్తూరు నుంచి, నెల్లూరు నుంచి, హైదరాబాద్ నుంచి, అనంతపూర్ నుంచి, చెన్నై నుంచి ఎంతమందో మనందరి పట్ల ప్రేమ కలిగినటువంటి వారందరూ కూడా వచ్చి వేల సంఖ్యలో పాల్గొన్నారు. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం, విశాఖపట్టణం నుంచి అయితే 5-6 బస్సుల్లో వచ్చి లోపల గృహప్రవేశం పూర్తయిపోయే వరకు వాళ్ళు పాటించిన క్రమశిక్షణ, అప్పటి వరకు గోశాల దర్శనం కూడా చేయకుండా వాళ్ళు బయటే నిలబడిపోయినటువంటి ఆ వైనం ఇప్పటికీ కూడా నా మనస్సుని సున్నితంగా తాకుతూనే ఉంటాయి. అంత పెద్ద అధికారంలో ఉండి మాన్యులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఆ రోజుల్లో సంయుక్త కార్యనిర్వహణాధికారి గారు శ్రీనివాసరాజు గారు, చలనచిత్ర రంగంలో సుప్రసిద్ధ నటులైనటువంటి బ్రహ్మానందం గారు, తనికెళ్ళ భరణి గారు, అట్లాగే మన గోశాల ప్రారంభోత్సవం కోసం తులాభారాన్ని ప్రారంభించడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సాయిబాబా గారు, వాళ్ళందరూ కూడా వచ్చి ఈ గోశాలని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళు అంత ప్రేమతోనూ వస్తుంటారు. ఆనాటికి ఈనాటికి ఆ గోశాలతో అనుబంధం కించిత్ కూడా తగ్గించుకోకుండా రోజు రోజుకి పెంచుకుంటున్నటువంటి వ్యక్తి, మనకి వెన్నుపాములా నిలబడుతున్నటువంటి వ్యక్తి నిత్యస్మరణీయులు హైదరాబాద్ వాస్తవ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త వరప్రసాద రెడ్డి గారు. అంత గొప్పగా వాళ్ళందరూ కూడా ఈ గోశాల అభివృద్ధి కోసం అహరహం కోరుకుంటూ ఉంటారు. ఈ ఊరు వస్తే చాలు, విశాఖపట్నం నారాయణ గారు కానీ, మూర్తి గారు కానీ, రామాచారి గారు కానీ, లేకపోతే హైదరాబాద్ కానీ, నెల్లూరు రాఘవేంద్రరావు గారు వాళ్ళు కానీ ప్రాంగణానికి రాకుండా ఉండరు. అందుకే ఇవాళ ఈ గోశాల అభివృద్ధిలో వాళ్ళందరినీ కూడా భాగస్వాముల్ని చెయ్యాలి అన్న పవిత్ర సంకల్పంతో ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రసంగాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసి వాళ్ళందరూ కూడా వినడానికి అవకాశం కల్పించాం. ఇప్పుడు మీరు ఎదురుగుండా కూర్చుని వింటున్నట్టే ఎంత జాగ్రత్తగా సామాజిక దూరాన్ని పాటిస్తూ మీరందరూ మాస్కులు కట్టుకొని బహుపరిమిత సంఖ్యలో అంతంత దూరంగా కూర్చుని వింటున్నారో, అట్లాగే అంత జాగ్రత్తగా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం సాధ్యం కాదు కాబట్టి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇళ్లల్లో కూర్చుని వినమని చెప్పాం. కాకినాడలో కూడా ఇవాళ అందరూ ఇక్కడికి రావద్దు, అందరూ సమావేశంలో పాల్గొనొద్దు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ నియమాలు పాటించడం మన కర్తవ్యమని చాలామంది ఇంట్లో కూర్చుని వినడానికి వీలుగా ఈ లింక్ని వాళ్ళకి పంపించడం జరిగింది. అందుకే పరిమిత సంఖ్యలోనే ఇవాళ ఈ సభ్యులతోటి సమావేశం నిర్వహింపబడుతోంది. కాబట్టి ఇటువంటి గోశాలకి మీ అందరూ కూడా భూదానం చేయడానికి ముందుకు రావచ్చు. అయితే నువ్వు ఎప్పుడూ ఆధ్యాత్మిక ప్రవచనం కదా చేస్తావు, ఈ భూదానం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటే చెప్పగలవా అని మీరు నన్ను అడగచ్చు. మహాభారతం పంచమ వేదం, మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుడు మనకి వేదాంతర్గతమైన సమస్త సారాన్ని అందించడం కోసం
అందరూ వేదమంతా చదువుకోలేరు కదా, వేదసారం అందాలన్న పవిత్ర ఉద్దేశ్యంతో భారతాన్ని పంచమ వేదంగా అందించాడు. అందులో అంపశయ్యాగతుడై సమాజంలో అందరూ తెలుసుకోవలసినటువంటి హితవాక్యములను రెండు పర్వాల్లో చెప్పాడు. ఒకటి శాంతి పర్వం, ఒకటి అనుశాసనిక పర్వం. నేను ఇప్పుడు ఆ రెండు పర్వాలలో ఉన్నటువంటి భూదాన సంబంధమైన సమస్త విషయములను మీకు తెలియజేయలేకపోయినప్పటికీ కొన్ని ప్రధాన విషయాల్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో భీష్ముడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంటాడు, ఏవం భూమ్యాం ప్రదత్తాయాం శ్రద్ధయా వీతమత్సరై యావత్ తిష్టతి సా భూమి తావత్ తస్య ఫలం విదుహు. ఎప్పుడైనా దానం చెయ్యాలి అంటే దానం చేసేవాడు ఉండాలి, దానం చేయబడుతున్న వస్తువు ఉండాలి, దానాన్ని పుచ్చుకునేవాడు ఉండాలి. ఈ మూడు పవిత్రము కావాలి. ఇవాళ దానం చెయ్యడానికి సంకల్పం చేస్తున్న మీ అందరూ గోవు పట్ల ఎంత భక్తి కలిగిన వాళ్ళో, సమాజ హితానికి కార్యక్రమాలు జరగాలి అని ఎంత అకుంఠిత దీక్ష కలిగిన వాళ్ళో నాకు బాగా తెలుసు. దాన్ని వివరణ చెయ్యక్కర్లేదు. కాబట్టి దాత వైపు నుంచి ఇబ్బంది లేదు. ఇక దానం చేసేది గోశాల కొరకు దానం చేస్తున్నాం. అక్కడ ఉండేది గోవు, అక్కడ ఉండేది గోగ్రాసం, అక్కడ జరిగేది ఆవుకి కావలసినటువంటి గడ్డిని పెంచడం. బాగా వయసైపోయినటువంటి వృద్ధ గోమాతలు అలాగే వృషభాలు అక్కడ విశ్రాంతి తీసుకుంటాయి. ఇంకా ఇంతకన్నా అద్భుతమైనటువంటి ప్రయోజనానికి గోదానం చేయడానికి అవకాశం ఎక్కడ లభిస్తుంది? రెండు, పుచ్చుకుంటున్నది వ్యక్తులు కాదు. ఇందులో ఏ విధమైనటువంటి కపటం లేదు. గోశాల దగ్గరే రసీదు ఇస్తారు, గోశాలకే ఆ ప్రాంగణం రిజిస్టర్ అవుతుంది. ఇక ఎక్కడికి రిజిస్టర్ అవుతుంది, తిన్నగా గోశాల పేరు మీదే రిజిస్టర్ చేస్తారు ఆ తీసుకున్న స్థలాన్ని. భీష్ముడు అంటాడు, ఎవరైతే శ్రద్ధతో భూమిని దానం చేస్తారో వాళ్ళకి ఆ భూదాన ఫలితం ఎంతకాలం ఉంచుతారు, అంటే ఆ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంచుతారు. అంటే భూమి ఎంతకాలం ఉంటుంది, మహాప్రళయం వరకు ఉంటుంది. ఈ గోశాల ఎంతకాలం ఉంటుంది, గురువుల అనుగ్రహంతో ఇది ఆచంద్రతారార్కం ఉంటుంది. కాబట్టి అటువంటి మాట నేను చెప్పట్లేదు, భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. అయినప్పుడు శరీరం విడిచిపెట్టేసినటువంటి తల్లిదండ్రుల పేరు మీద భూదానం చేయడానికి, ఒక్క గజం చేయడానికి ఇంతకన్నా సువర్ణావకాశం, మన పేరు మీద చేసుకోవడానికి సువర్ణావకాశం, మన పేరు మీద మనం కన్న బిడ్డలు ఇవ్వడానికి సువర్ణావకాశం ఎక్కడ లభిస్తుంది? ఇవాళ నిజంగా ఒక భూదానం చెయ్యాలి అంటే లక్షల రూపాయలు ఉంటే తప్ప నిజంగా భూదానం చేయలేము. కానీ ఇవాళ గోశాలకు గోవుల కొరకు ఒక 20,000 పెట్టి ఒక గజం కనీసం ఇవ్వడానికి అవకాశం కల్పింపబడుతోంది. మనం ఎప్పుడు పాటించిన మహాస్వామి వారి మార్గాన్ని పాటిస్తాం. ఒకవేళ 20,000 ఇవ్వలేని వాళ్ళు ఉండొచ్చు, అంతకన్నా తక్కువ ఇవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ ఇవ్వగలిగిన వాళ్ళు ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు, అంతే ఇవ్వగలిగిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు 20,000 ఇవ్వచ్చు. ఎంతైనా సరే ప్రతి వాళ్ళు, ఇంటికి ఒక పువ్వు అయితే ఈశ్వరుడికి ఒక మాల. అందుకే భూదానం అన్నది అంత గొప్పది. భీష్ముడు అంటాడు, భూమిదః స్వర్గమారుహ్య రమతే శాశ్వతీ సమాహ అచలా యక్షయా భూమి సర్వా సర్వకామాం దుదుక్షతి. భూమిని దానం చేసిన వాడెవరో వారికి తప్పకుండా స్వర్గలోకవాసం ఇస్తారు. వారికి పాపబుద్ధి కలగకుండా అటువంటి మంచి దానం చేసినటువంటి కారణం చేత శేషజీవితం కూడా మంచి కార్యాల కోసం నిలబడగలిగిన సద్బుద్ధి కలుగుతుంది. భూదానం స్వర్గలోకవాసానికి కావలసినటువంటి అర్హతనివ్వడమే కాదు, నేను చెప్పట్లేదు, భీష్ముడు చెప్తున్న మాటలు. అచలా అక్షయా భూమి, భూమి అక్షయం, దాన్ని కొలత వేసి చెప్పగలిగిన వాడు ఉండడు. అచలా, భూమి కదలదు, కదలని భూమి, అక్షయమైనటువంటి భూమి దానం చేసినటువంటి వాడిని, వాడి వంశాన్ని నిరంతరం కాపాడుతూనే ఉంటుంది. అందున అక్కడ ఒక గోవు ప్రశాంతంగా పడుకుంటే, అక్కడ పుట్టిన గడ్డి గోవు తింటే, అక్కడ ఆ భూమి సమాజ హితానికి గోశాల ద్వారా పనికొస్తే ఇంకా అంతకన్నా అదృష్టం ఎక్కడ పడుతుంది? ఇంతకన్నా భాగ్యం కూడా ఎలా కల్పింపబడుతుంది? ఆయనే అంటాడు భీష్ముడు, యత్కించిత్ కురుతే పాపం పురుషో వృత్తికర్షిత అపి గోకర్ణమాత్రేణ భూమిదానేన ఉచ్యతే. ఒక్కొక్కసారి
భార్యా బిడ్డల్ని పోషించడానికి తన శరీరాన్ని తాను నిలబెట్టుకోవడానికి పోషణ కోసం పోషణ కొరకు ఏదో కొంత కించిత్ పాపం చేయవలసి ఉంటుంది శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఒక్కొక్కసారి తప్పకపోవచ్చు అటువంటి పాపాలు కూడా పోవాలి అంటే గోకర్ణ మాత్రేన ఆవు చివి ఎంత ఉంటుందో అంత భూమి దానం చేసినా సరే ఆ పాపాలు పోతాయని భీష్ముడు చెప్తున్నాడు ఏ భీష్ముడు ఈయన వెళ్ళిపోతే మళ్ళీ ధర్మం చెప్పగలిగిన వాడు లేడని ఏ కృష్ణ పరమాత్మ జవసత్వాలు ఇచ్చి చెప్పించాడో ఆ భీష్ముడు చెప్తున్న మాటలు నా సొంత మాటలు కావు ఇవి అనుశాసనిక పర్వంలో ఉన్న శ్లోకాలు నేను అబద్ధం చెప్పాననుకుంటే మీరు ఇంటికి వెళ్ళి సంస్కృత భారతం తీసి అనుశాసనిక పర్వంలో పరిశీలించవచ్చు ఆయనే చెప్తాడు సువర్ణం రజతం వస్త్రం మణిముక్తావసూనిచ సర్వమేతన్మహాభాగే భూమిదానే ప్రతిష్ఠితం బంగారం రావాలంటే భూమిలోంచి వస్తుంది వెండి రావాలంటే భూమిలోంచి వస్తుంది మణులు రావాలంటే భూమిలోంచి వస్తాయి ముత్యాలు కావాలంటే భూమిలోంచి వస్తాయి వస్త్రం కట్టుకోవడానికి కావాలంటే భూమిలోంచి వస్తుంది పత్తి పండితే కదా వస్త్రం భూమిని ఒక్కదాన్ని దానం చేస్తే మణిమాణిక్యాదులు స్వర్ణము రజితము అంతేకాదు యోగ్యులైనటువంటి వ్యక్తులకు వస్త్రదానము ఇవన్నీ కూడా చేసినటువంటి ఫలితం నిరంతరంగా భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలము లభిస్తోందని చెప్తున్నాడు భీష్ముడు ఎందుకనంటే ఇన్ని దానాలు భూదానంలోకి వెళ్ళిపోయాయి ఎందుకంటే అన్ని భూమిలో ఉన్నాయి కాబట్టి గర్భిణీ స్త్రీని పోషిస్తే పిండాన్ని పోషించినట్టు కాదు భూమిలో ఉన్నవి భూమిని దానం చేస్తే భూమితో పాటే దానం చేసినట్టే అన్నాడు భీష్ముడు కాబట్టి యథాజనిత్రీ క్షీరేణ స్వపుత్రమభివర్ధయేత్ ఏవం సర్వఫలైర్భూమి దాతారమభివర్ధయేత్ అమ్మ ఏం చేస్తుంది ఈ లోకంలో ఎంత డబ్బున్నవాడైనా తండ్రి పసిబిడ్డని పోషించలేడు పిల్లవాడు ఆకలితో అమ్మాని గుక్కపట్టి ఏడ్చేటప్పటికి ఆవిడ నెత్తురు పాలగా మారి స్తన్యములోంచి స్రవిస్తున్నాయి పాలిచ్చి తల్లి ఎలా పసిబిడ్డని పోషించుకుని వృద్ధిలోకి తీసుకొస్తోందో యథాజనిత్రీ క్షీరేణ అమ్మ పాలిచ్చి పెంచినట్టు పిల్లవాణ్ణి ఏవం సర్వఫలైర్ భూమి భూమిని దానం చేసినటువంటి వాడికి అన్ని ఫలములను కూడా భూదేవియే అనుగ్రహించేస్తుంది భూసూక్తం ఉంది కదా మనకి అటువంటి గొప్ప దానం భూదానం అంతేకాదు పితరః పితృలోకస్థ దేవతాశ్చ దివిస్థితాః సంతర్పయంతి భోగైస్తం యో దదాతి వసుంధరా శరీరం విడిచిపెట్టేసిన తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు మనకి ఎంతో కష్టపడి శరీరాన్ని ఇచ్చారు వాళ్ళు మనం పెరిగి పెద్దవాళ్ళం కావాలి అని పాలిచ్చి ఆ పిచ్చి తల్లి ఉపవాసాలు ఉండి మన కోసమని మొక్కులు మొక్కి పెంచి పెద్ద చేసింది నిరంతరం మనం వృద్ధిలోకి రావాలని కోరుకున్నారు చెమటోడ్చి కష్టపడి తండ్రి సంపాదించుకున్నటువంటి ధనాన్ని ఆకర్ణ నాతో రావట్లేదేమని బెంగపెట్టుకోడు నా తనుభవుడు నా కొడుక్కి వెళ్ళిపోతోంది వాడు సంతోషంగా ఉండాలి నా తరంలో నేను పడ్డ కష్టాలు ఏవీ నా కొడుకు పడకూడదు వాడు సంతోషంగా ఉండాలని తండ్రి తను సంపాదించిందంతా కొడుక్కి ఇచ్చేస్తున్నాడు అంత కష్టపడి అన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు మనం ఏది ఇచ్చి రుణం తీర్చుకోలేము ఈ మాట సాక్షాత్ అయోధ్యకాండలో వశిష్ఠ మహర్షితో రామచంద్రమూర్తి చెప్పాడు నా సుప్రతికరం తత్తు మాతాపిత్రాచయత్కృతం అమ్మకి నాన్నకి థ్యాంక్స్ చెప్పగలిగినవాడు పుట్టగలిగినవాడు ఉండడు ఏమని థ్యాంక్స్ చెప్తావు వాళ్ళకి ఎలా కృతజ్ఞత చెప్తావు అటువంటి తల్లిదండ్రులు కూడా శరీరం విడిచిపెట్టేశాకట పైలోకంలోంచి చూస్తారట నా పేరు మీద ఏమైనా భూదానం కోసం ఇస్తాడా అని ఎదురు చూస్తారట అట్లా భూదానం చేసిన బిడ్డల్ని చూసుకొని వాళ్ళు ఆనంద పరవశులైపోతారట అట్లాగే స్వర్గలోకంలో ఉన్న దేవతలు మళ్ళీ చెప్తున్నాడు ఇవి నా సొంతం కాదు భీష్ముడు చెప్పిన మాటలు చెప్తున్నారు పితరః పితృలోకస్థ పితృలోకంలో ఉన్నటువంటి పితరులు